రోజంతా చురుగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కాకపోతే ఒక ప్రత్యేకమైన దినచర్యని అవలంబిస్తే అందరూ కూడా చురుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉండి మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అయితే ఈ ఆరోగ్యంగా కాపాడుకోవడానికి, చురుగ్గా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా మనము తెల్లవారుజామున లేవడం అనేది రాత్రి మామూలుగా చూసినట్టయితే లేట్ నైట్స్ కాకుండా బిఫోర్ అట్లీస్ట్ 11 o'clock లోపు పడుకోగలిగితే, మార్నింగ్ అట్లీస్ట్ ఒక 5 to 6 మధ్యలో లేవగలిగితే అది ఒక మంచి దినచర్యగా అనుకోవచ్చు. ముఖ్యంగా ఇది అందరికీ కుదరకపోయినా చాలా వరకు ఇది సాధ్యమైతే చేస్తే మంచిది. సో ఉదయాన్నే లేవగానే మనము కొంత మెడిటేషన్ చేసుకోవడము, ఒక అరగంట సేపు రిలాక్సేషన్గా ఉండడము అనేది ఖచ్చితంగా అవసరము. ఆ మెడిటేషన్ ద్వారా మనకు ఒకలాంటి ఫోకసు, ఒకలాంటి రిలాక్సేషను, ఒకలాంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చేసే పనులు కూడా ఖచ్చితంగా సాకారం అవుతాయి. అదేవిధంగా ఆ మెడిటేషన్ లాంటి తర్వాత కానీ, దాని ముందు కానీ ఫిజికల్గా అట్లీస్ట్ ఒక 30 to 45 minutes కానీ అట్లీస్ట్ ఒక రోజు దినచర్యగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల అది సన్లైట్లో అయితే మరీ మంచిది. విటమిన్ డి కూడా తోడవుతుంది కాబట్టి ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అనేది చాలా అవసరం. ఈ వాకింగ్లో కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, అలాగే జిమ్కి వెళ్ళడం కానివ్వండి, ఏదైనా ఒక ఆట ఆడడం కానివ్వండి, ఈ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల మన మీద మన కాన్ఫిడెన్స్ ఎక్కువగా వస్తుంది. ఆరోగ్యంగా బెటర్గా ఉంటాము, హార్ట్ పరంగా కూడా బెటర్గా ఉంటాం, మనకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఎవరికైతే ఈ స్ట్రెస్ లెవెల్స్ అవి ఎక్కువగా ఉంటాయో, ఆలోచన కానీ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుందో, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం ద్వారా అది కూడా కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్టు మనకు స్టడీస్ కూడా చెప్తా ఉన్నాయి. ఒక నెగిటివ్ థింకింగ్ కానీ, ఒకలాంటి నెగిటివ్ థాట్స్ కానీ, డిప్రెషన్ లాంటివి ఉన్నప్పుడు ఫిజికల్గా యాక్టివ్ ఉండడం కూడా చాలా అవసరం. సో ఈ విధంగా మార్నింగ్ చేయగలిగితే మనం ఖచ్చితంగా మా రోజంతా కూడా పాజిటివ్గా ఉంటాం, మన చేసే పనులు కూడా అంతే కాన్ఫిడెంట్తో చేస్తాము, అదేవిధంగా మనకు ఎంతో స్ఫూర్తితో ముందుకెళ్తాము. సో దీంతో పాటుగా మనం చూసే, మనం దినచర్య ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా చూసినట్టయితే మనం తినే ఆహారం, ఇది చాలా అవసరం. మనం తినే ఆహారంలో మన సెలెక్షన్ అనేది చాలా ఉండాలి. మీకు తెలిసిందే అన్ని రకాల ఫుడ్స్ అనేవి మనకు చిట్కాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా మనకు తెలుసు. అయితే మనం తినే ఆహారం అనేది చాలా అవసరం. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి, విటమిన్స్ ఉండేవి నేచురల్గా మనం తీసుకోగలగాలి. అదేవిధంగా ఆయిల్ ఫుడ్ కానివ్వండి, ఫ్రై ఐటమ్స్ కానివ్వండి, ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ కానివ్వండి, అవి కూడా బాగా తగ్గించుకోగలిగితే మంచిది. సో మనం తినే ఆహారం ఖచ్చితంగా మన యొక్క బాడీ అండ్ మైండ్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ప్రాపర్ అడిక్యువేట్గా తీసుకుంటే బాగుంటుంది. సో ఎక్కువ వాటర్ తాగడం కూడా, హైడ్రేషన్ వాటర్ తీసుకోవడం కూడా మనకు శరీరానికి మంచిది. అది కూడా మనకు హైడ్రేషన్ ద్వారా మన యొక్క బాడీలో ఏదైతే ఉందో తేమ, దాని ద్వారా కూడా మనం డెఫినెట్గా మా ఫిజికల్గా స్కిన్ పరంగా కూడా బెటర్గా ఉంటుంది. సో అడిక్యువేట్గా ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, వాటర్ కంటెంట్ కానివ్వండి, ఇవన్నీ బాగా తీసుకుంటే మనకు ఖచ్చితంగా మన యొక్క మనం ఖచ్చితంగా షార్ప్గా ఉంటాము, చురుగ్గా ఉంటాము, మన చేసే పనులు కూడా బాగుంటాయి. అదేవిధంగా మనం ఉండే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, మన కొలీగ్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మన కొలీగ్స్ కానివ్వండి, అదేవిధంగా మన ఈ ఆఫీస్లో ఉండే ఎవరితోనైనా మనం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా మనకు డెఫినెట్గా మన యొక్క మైండ్పై ప్రభావం పడుతుంది. సో మనం చూస్ చేసుకునే ఫ్రెండ్స్ కానివ్వండి, మనం తిరిగే వాళ్ళతో కానివ్వండి, ఒక మంచి నేస్తంగాను ఒకలాంటి పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళతో మనం ఎక్కువగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు కూడా పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. అండ్ డెఫినెట్గా మనం చేసే పనులు కూడా బెటర్గా ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఒక మంచి ఆలోచన ఉంటారో, వాళ్ళతో స్నేహం అనేది చాలా అవసరం. తద్వారా మనకు ఈ యొక్క ఆలోచనలు బెటర్గా ఉండడం వల్ల మనం చురుగ్గా ఉంటాం, రోజంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ముఖ్యంగా మనము ఈ గేమ్స్ లాంటివి కానీ, లేకపోతే మనకు రిలాక్సేషన్ కోసం మ్యూజిక్ వినడం కానివ్వండి చేసినట్టయితే, అది ఈవినింగ్ కానీ నైట్ కానీ, మనకు ఖచ్చితంగా మైండ్ రిలాక్స్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇవి కూడా మనకు ఖచ్చితంగా మన యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ ఎనర్జీకి తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసినట్టయితే మనం ప్రారంభించే ఏదైతే రోజు ఉదయాన్నే చూసినట్టయితే ఒక మెడిటేషన్ ద్వారా కానీ, ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ ప్రారంభిస్తూ మన యొక్క ఆలోచనని
ఒక ప్రాపర్ పద్ధతిలో పెట్టుకోవడము, అదేవిధంగా ఈ మనం తినే ఆహార అలవాట్లు, అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ లాంటిది కానీ ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా మన యొక్క మైండ్ కానీ బాడీ కానీ కొంత డల్నెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతూ ఉంటాం, అది మనకు ఖచ్చితంగా నెగిటివ్ ఇస్తుంది. అండ్ మనం చేసే మనం రెగ్యులర్గా మన యొక్క పనులు చేసే దాని విధానం కూడా మారుతూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఫ్రెండ్స్తో ఉండే అవకాశం, వాళ్ళతో బెటర్గా ఉండాలి, ఎలా ఉండాలి అనేది చూస్ చేసుకోవడము, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో ఉండడం అనేది అవసరం. అలాగే బుక్స్ చదవడం, చాలామందికి తెలిసే ఉంటుంది, స్పిరిచువల్ బుక్స్ కానివ్వండి లేకపోతే మామూలుగా మోటివేషనల్ బుక్స్ కానివ్వండి, సెల్ఫ్ ఇన్స్పైరింగ్ బుక్స్ కానీ, ఒకవేళ నెగిటివ్గా ఉన్నప్పుడు అటువంటి చదవడం వల్ల మనకు ఒక ప్రాపర్ దిశ డైరెక్షన్ ఉంటుంది. అదేవిధంగా లైఫ్లో కూడా పాజిటివ్గా ఉండడానికి లీడ్ చేయడానికి సహకారం అందిస్తుంది. అలాగే పిల్లలతో ఆడుకోవడం, ముఖ్యంగా చూసినట్టయితే ఇంటికి వచ్చిన తర్వాత అలసినప్పుడు పిల్లలతో ఉండడం ద్వారా వాళ్ళ యొక్క ఎనర్జీ చూసినప్పుడు కానీ వాళ్ళతో ఉండడం ద్వారా ఒక రిలాక్సేషన్ వస్తుంది, తద్వారా కూడా మనలో చురుకుదనం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం రోజువారీగా గమనించినట్టయితే ఇవన్నీ చేయగలిగితే మనం ఖచ్చితంగా, అండ్ దాంతోపాటుగా నిద్ర అనేది చాలా అవసరం. చాలామందికి ఇప్పుడు ఇవాళ రేపు నైట్ షిఫ్ట్లని కానివ్వండి, లేట్ నైట్ స్లీప్స్ అనేవి అలవాటు అవుతున్నాయి. కనీసం ఒక 7 to 8 అవర్స్ స్లీప్ అనేది చాలా అవసరం. అవి లేకపోవడం వల్ల కూడా మనిషి డల్నెస్గా ఉండడం, పొద్దునే లేచినప్పుడు ఒకలాంటి నీరసంగా అనిపించడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఒక ప్రాపర్ నిద్ర 7 to 8 అవర్స్ నిద్ర అనేది చాలా అవసరం. సో ఇవన్నీ కూడా మీకు మనం చేయగలము సాధ్యం అని అంటే చేయలేము అనుకోవడం కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా మనం అనుకుంటే చేయగలుగుతాం. సో ఉదయాన్నే మనం ఒక మెడిటేషన్ యోగా నుంచి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనం తీసుకునే ఆహారాన్ని ప్రాపర్గా పెట్టుకుంటూ మన యొక్క సాంగత్యం ఏదైతే ఫ్రెండ్స్తో ఉంటామో వాళ్ళు ఒక పాజిటివ్ ఆలోచన ఉండి వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలిగి పిల్లలతో టైం దొరికినప్పుడు హ్యాపీగా ఆడుకుంటూ ఒక ప్రాపర్ స్లీప్ 7 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ పడుకోగలిగితే మనం రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాము, అదేవిధంగా నెక్స్ట్ డే కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది. జీవితాంతం కూడా ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మైండ్ పరంగా ఫ్రీగా ఉంటూ మన లైఫ్ని ప్రాపర్గా క్వాలిటీ లైఫ్గా తీర్చిదిద్దే అవకాశం మన చేతిలో ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. Thank you.